హరి ఓం, గుడ్ ఈవినింగ్, నమస్తే ఫ్రెండ్స్. ఇప్పటికి నాకు ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి, యోగా మాస్టర్ గారు, ఎండలు తీవ్రంగా ఉన్నాయి, 45 డిగ్రీస్ క్రాస్ అయింది, ముసలి వాళ్ళు చాలామంది ఎండ తీవ్రతకు చనిపోతున్నారు, యంగ్ వాళ్ళు వడదెబ్బకు గురై హాస్పిటల్ పాలవుతున్నారు, అందరూ భయభ్రాంతులకు గురవుతూ ఇంట్లోకే పరిమితమవుతున్నారు, కనీసం మనం ఎండలోకి బయటకి వెళ్ళి మన పనులు మనం చేసుకోవాలి, ఆ ఎండ తీవ్రతకు దొరకొద్దు, ఒకవేళ దొరికినా వడదెబ్బకి బలి కావద్దు అంటే ఏదైనా ఒక ప్రాణాయామ మీరు వీడియో రూపంలో చేసి పెట్టండి అని చెప్పి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే ప్రాణాయామ కూలింగ్ ప్రాణాయామ. సో ఎండాకాలం మీరు రోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈ ప్రాణాయామ చేస్తే మీరు ఎండ నుంచి సేఫ్ అవుతారు. ఒకవేళ బై మిస్టేక్లా ఎండకు బయటకు వెళ్ళారు, అధికంగా దాహం వేస్తుంది, అధికంగా ఆకలి అవుతుంది, ఎండ తీవ్రతకి ఎండ దెబ్బకి వడదెబ్బ తగిలింది, ఏదన్నా చెట్టు కింద కానీ ఏదన్నా ఓపెన్ ప్లేస్లో కానీ కొంచెం నీడ ఉన్నటువంటి ప్రాంతంలో కూర్చొని 10 నుంచి 15 నిమిషాలు నువ్వు ఈ ప్రాణాయామం చేస్తే ఆ వడదెబ్బ నుంచి నీవు కాపాడబడతావు. ఓకే, సో ప్రాణాయామకు ముందు మీరేం చేస్తారంటే మీకు అనుకూలమైనటువంటి స్థితిలో కూర్చోండి. పద్మాసనం కానీ వజ్రాసనం కానీ ఉత్తమం. అబ్బో, నేను అందులో కూర్చోలేనంటే సుఖాసనంలో కూర్చోండి. ఏ ఆసనంలోనన్నా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ముఖంలో చిరునవ్వు ఉండాలి, శరీరంలో ఒత్తిడి ఉండద్దు, మనసులో ఒత్తిడి ఉండద్దు. చిరునవ్వు నవ్వుతూ శ్వాస మీద ధ్యాస పెట్టి చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఓకే, నేను పద్మాసనంలో కూర్చుంటున్నాను, సో మీరు సుఖాసనంలో కూర్చున్నా పర్వాలేదు. వెన్నెముక మెడ తల నిటారుగా ఉంచండి. ఫస్ట్ కూలింగ్ ప్రాణాయామ శీతలి ప్రాణాయామ. సో రెండు చేతులు చిన్న ముద్రలో ఉంచండి, నాలికను ముందుకు చాచండి, నాలికను ఫోల్డ్ చేయండి. ఆ ఫోల్డింగ్ చేసి నాలిక పైన లాలాజలం ఊరించి ఆ ఫోల్డింగ్ నాలిక నుంచి మీరు గాలిని పీల్చండి. చల్లటి గాలి 90 డిగ్రీస్ సెల్సియస్ ఎయిర్ నీ బాడీలోకి వెళ్తుంది. మీరు అందరూ అనుభవిస్తారు, కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇలా దెన్ క్లోజ్ యువర్ మౌత్. రెండు ముక్కురంధ్రాల ద్వారా వేడి వేడి గాలిని బయటకు పంపండి. బాడీలో చల్లదనాన్ని గమనించండి, 90 డిగ్రీస్ సెల్సియస్ ఎంటర్ ఇన్ అవర్ బాడీ. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో ఇదొక 10 ఆవర్తనాలు చేయండి. నెక్స్ట్ శీత్కారి ప్రాణాయామ, ఇట్ ఈజ్ ఆల్సో కూలింగ్ ప్రాణాయామ. నాలికని లోపల ఫోల్డ్ చేసి నోరు తెరిచి ఆ నాలికకి పక్కల నుంచి చల్లని గాలిలోనికి పీల్చండి. మళ్ళీ నోరు మూసేసి ముక్కు రంధ్రాల ద్వారా
శ్వాస బయటకి వదులుదాం ఇలా. చల్లదనాన్ని గమనించండి బాడీలో. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో దీనిని శీత్కారి ప్రాణాయామ అంటాం. ఇది కూడా ఒక 10 ఆవర్తనాలు చేయండి. ఆల్రెడీ నా బాడీ కూల్ అయిపోయింది, చెమటలు వస్తున్నాయి. ఫ్యాన్ కిందికి వెళ్ళగానే, కూలర్ కిందికి వెళ్ళగానే ఫస్ట్ చెమటలు వచ్చి బాడీ డ్రై అవుతుంది. సో అదే మాదిరిగా వితిన్ 10 రౌండ్స్లో బాడీ కూల్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాణాయామ సదంత ప్రాణాయామం. ఒక పన్నును ఇంకొక పన్ను పైన ఆనించండి. 16 పళ్ళు అంటే టోటల్ పన్నులు ఒకదానిపైన ఒకటి ఆనిపోతాయి. పెదాలు వెడల్పు చేయండి. ఆ పన్నుల మధ్యలో నుంచి చల్లని గాలి పీల్చండి. పీల్చేసి నోరు మూసేసి మళ్ళీ ముక్కు రంధ్రాల ద్వారా బయటకు పంపండి ఇలా. నోరు మూసేసి ముక్కు రంధ్రాల ద్వారా వేడి వేడి గాలి బయటకు పంపడాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. చూసినరా ఇంత ఎండకు కూడా చెమటలు వస్తున్నాయి. ఇది ఒక 10 ఆవర్తనాలు చేసి కళ్ళు మూసుకొని చల్లదనాన్ని మీ బాడీలో మీరు గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఫ్రెండ్స్ మరి ఎవరు చేయరాదు అంటే లో బీపీ ఉన్నవారు చేయకండి. లో బీపీ ఉన్నవారు ఇంకా బీపీ డౌన్ అయ్యి వెంటనే కిందపడి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది, లేదా కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అట్లాగే లంగ్స్ ఎలర్జీ, ఆస్తమా లేకుంటే బ్రాంకైటిస్, ఎప్పటికీ ముక్కు కారడము, దగ్గులు తుమ్ములు ఉన్నప్పుడు మీరు ఇది చేయకండి. హై బీపీ ఉన్నవారికి ఈ ప్రాణాయామ వరం. చిగుళ్ళ సమస్యలు ఉన్నవారికి ఈ ప్రాణాయామ వరం. నోటిపైన చిన్న చిన్న కురుపులు అవుతూ ఉంటాయి, వేడి శరీరాలు ఉన్నటువంటి వారికి వరం. చిగుళ్ళకు సంబంధించినటువంటి అన్ని సమస్యలకి వరం ఈ ప్రాణాయామ. ముఖ్యంగా స్ట్రెస్ బస్టర్, యాంగ్జైటీ బస్టర్, డిప్రెషన్ బస్టర్,
అవన్నీ కాకుండా ఎండాకాలం కాబట్టి ఎండాకాలము నుంచి మనకు ఆ వేడి నుంచి ఉపశమనం పొందానంటే ఇది మంచి ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు నువ్వు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే నీ బాడీ ఎట్లా రిలీఫ్ అవుతుందో, నువ్వు వేడికి బాధపడేటప్పుడు నువ్వు ఈ ప్రాణాయామ చేస్తే వెంటనే రిలీఫ్. మీ ఆరోగ్యం కొరకు చూస్తూనే ఉండండి స్వామి వివేకానంద యోగా ఛానల్. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే. యోగా 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 యోగా.